హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా మనీ. నేను మీ యాంకర్ రాహుల్ ప్రజెంట్. మనతో పాటు వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారిని మనం కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం ఉప్పలో ఉన్న ఒక అపార్ట్మెంట్ వచ్చాము. అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్కి ఇంటీరియర్ డిజైన్ మొత్తం తినే చేశారనమాట. సో ఇంటీరియర్ డిజైన్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు, సూపర్గా ఉంది, మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. సో అందుకే మనతో పాటు వెంకటేష్ గారిని తీసుకొచ్చాము. లోపల ఏమేమి వాడారు, స్టార్టింగ్ నుంచి లోపల దాకా ఎలా వాడారు, 3 BHKలో ఎలా కవర్ చేశారు అని చెప్పేసి వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ గారు, మీరు రెడీ అమ్మా చూపెడతారా? రెడీ అండి. యా షూర్. సో స్టార్టింగ్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డోర్ దగ్గర నుంచి చేద్దాం. డోర్ పక్కన కూడా మనకు కొన్ని హైలైట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఫస్ట్ డోర్ దీని గురించి చెప్పండి. ఇప్పుడు టేక్ అండి, టేక్ మీద ఇప్పుడు పాలిష్ ఉంది, రెగ్యులర్ ఇచ్చేది బిల్డర్ ఇచ్చేది. ఇది మనం చేసిన హైలైట్ వచ్చేది ఇది ఫ్రేమ్ వర్క్. దీనిలో గ్లాస్ ప్రొవైడ్ చేసాము, ప్లస్ క్లయింట్కి గణేషుడు కావాలన్నారు, గణేషుడు ప్రొవైడ్ చేసాము, ప్లస్ లైటింగ్. ఓకే, ఇది హైలైట్ అవడం కోసం క్లాడింగ్స్ వాడామండి. దీన్ని ఏమంటారు? క్లాడింగ్స్. ఓకే, ఇది జనరల్గా చాలామంది ఇది తెలియదు, కొంతమంది వాడరు డైరెక్ట్గా ఏదో స్టిక్కరింగ్ పెయింటింగ్ టైప్ వేసేస్తారు. అవునవునవును. సో బట్ మీరు మాత్రం డిఫరెంట్గా చేశారు దీన్ని, అంటే కొంచెం లుక్ రావడం కోసం. వుడ్ అయితే బయట ఎక్కువ పాడైపోతుంది అని చెప్పేసి క్లాడింగ్స్ కూడా పెట్టేసమాట, ప్రొవైడ్ చేసాము. దీనికి ప్యూర్ కోటింగ్ వేయించండి, ఓకే, షైనింగ్ రావడం కోసం. ఓకే, దీని లైఫ్ ఎంతవరకు రావచ్చు అండి ఈ క్లాడింగ్, అంటే ఇంత థిక్నెస్? 10 ఇయర్స్ ఏవో వస్తుంది. 10 ఇయర్స్ వస్తుంది. సూపర్. ఓకే, సో బయట మీరు చేసిన హైలైటింగ్ ఏంటంటే, జనరల్గా డోర్ రెగ్యులరే టేక్, బట్ దీంతో పాటు మీరు చేసిన హైలైట్ ఈ గ్రాసరీ వేసి ఇది చేశారు. అవునండి. సో మళ్ళీ ఇది ఒకటి చేశారు అన్నమాట. సో ఇంకోటి వినాయకుడికి మీరు ఏంటి గోల్డిష్ కలర్ ఇచ్చేసారు మంచిగా? అవునండి, అది ప్లేట్ వస్తుంది, దానికి ఫ్రేమ్ చేసి ఫ్రేమ్ లో ఫిట్ చేయించి అన్నమాట. ఓకే, అది కూడా కలర్ ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. పర్మనెంట్. సో ఓకే, ఒకసారి మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు, రేపు మేబీ రేపు గృహ ప్రవేశం అనుకుంటా. సో మన కోసం వెంకటేష్ గారు చూపెడుతున్నారు, లోపలికి వెళ్దాం. ఇది 3 BHK ఫ్లాట్ అన్నమాట, ఉప్పల్లో ఉంది. సో ఇంటీరియర్ డిజైన్ ఎట్లుందో లోపలికి వెళ్దాం. వెళ్దాం. సో వెల్కమ్ శ్రీ మీడియం అనే వ్యూవర్స్ అందరి కోసం. ఇప్పుడు మనం ఒక 3 BHK ఫ్లాట్కి వచ్చినాము. ఇంటీరియర్ డిజైన్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంటీరియర్ డిజైన్ని మనం మనకు నచ్చిన బడ్జెట్లో మంచి కాస్ట్లో చేయాలనుకుంటే, ఇలాంటి వెంకటేష్ గారు లాంటి వాళ్ళని కన్సల్ట్ అయితే, కొంతమంది కంపెనీ పేర్లు చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు. సో అలా కాకుండా ఈయన ఎప్పటినుంచో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట దీనికి. సో అందుకోసమే మీరు స్టార్టింగే మనం ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వడంతోనే మనకు ఇక్కడ ఒక మంచి బుద్ధ విగ్రహంతో ఎలివేషన్ ఇచ్చారనమాట, కామ్నెస్, లోపలికి వచ్చేటోనే ప్రశాంతంగా పీస్ఫుల్గా కనిపించడానికి. సో వెంకటేష్ గారు, దీనికి ఏమేమి వాడారు ఏందో చెప్పండి. ఇది నార్మల్ ప్లైవుడ్ అండి, దీన్ని ఫ్రేమ్లా చేసి దీనిలో క్లాడింగ్స్ పెట్టేసి ఫ్రేమ్ చేయించండి, బుద్ధుడు కాబట్టి ప్రొవైడ్ చేసాము. ఓకే, దీనికి స్పాట్ లైట్స్ 3 హైలైట్ అవడం కోసం పెట్టింది. ఇది ప్రొఫైల్ లైట్స్, లేటెస్ట్గా కొంచెం డిఫరెంట్ చేద్దాం అని చెప్పేసి ప్రొఫైల్ లైట్ ప్రొవైడ్ చేయించేసి దీని మీద బొమ్మలు పెట్టినా హైలైట్ అవడం, హైలైట్ అవుతాయి. సో దీనికి కూడా మంచి లైటింగ్ వచ్చినట్టు పెట్టించారనమాట. సో ఇటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ మనం ఏదన్నా చూడడానికి ఎవరైనా లోపల రావడానే కొంచెం లాగా పెట్టించి అన్నమాట. సూపర్. ఇది ఫస్ట్ మనకు రావడంతో మాత్రం ఇది ఒక పీస్ఫుల్ గా ఇండికేట్ చేస్తుంది. అవునండి. ఓకే, ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి టీవీ, ఇది టీవీ సెల్ఫా అండి? అవునండి. సో మనం టీవీ సెట్ చేసుకోవడానికి మనం హాల్లో లివింగ్ రూమ్ అనమాట, లివింగ్ రూమ్ లో ఇది ఒకటి డిజైన్ ఇచ్చారు. సో దీని గురించి చెప్పండి వెంకీ గారు. డిజైన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిల్డర్ ప్రొవైడ్ చేసింది అటు సైడ్, ఓకే, టీ యూనిట్స్ వేసింది అటు వాటి పక్క, అటు ప్రొవైడ్ చేస్తారు, అటు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఏంటంటే మనం ఒక సపరేట్ గా చెప్పేసి సార్ ఇక్కడ ఉంటే దగ్గర ఉంటే మీకు కళ్ళకు కొంచెం ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పాము. ఓకే, సో సార్ మేము ప్లాన్ చెప్పిందంటే ఇటు పక్క పెట్టేద్దాము సార్, ఇలా బాగుంటుంది ఇటు సైడ్ మీకు ప్లేస్ కూడా కలిసి వస్తుంది, లాంగ్ నుంచి కూడా చూడొచ్చు అని చెప్పేసి చెప్పిన ఉన్న ప్లేస్ ని ఇంకొద్దిగా పెంచారు. ఓకే, అటు పెడితే మనకు షార్ట్ వ్యూ వస్తుంది కాబట్టి, షార్ట్ వ్యూ వస్తుంది, సోఫా వేసుకున్నా కూడా మీకు చాలా దగ్గర చూసినట్టు. అదే కొంచెం ఇప్పుడు ఇక్కడ మార్చింది కాబట్టి సో దీనికి ఏమేమి వాడారు ఇక్కడ? BW ప్లై అండి, ఇది ప్లై, గ్లాస్ లామినేట్స్. ఓకే, ఈ ప్లై కూడా ఇప్పుడు చాలా రోజులు ఖరాబ్ కాకుండా ఉండడానికి వాడతారు కదా? అవునండి. సో దీనికి ఏ క్వాలిటీ అన్నట్టు? ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి, BW గర్జన్ అండి. ఓకే, BW ప్లైవుడ్ అండి. ఓకే, దీనికి రస్ట్ గిట్ల పట్టేది పట్టేది లేదు, అన్ని ప్రూఫ్స్ ఉండేది. యాక్చువల్ ఏంటంటే మేము చెక్ చేసుకుని కూడా తీసుకుంటాం అన్నమాట ప్లైవుడ్. ఓకే, ఏదైనా సరే. ఓకే, సో ఇదంతా కూడా ప్లై, దీనికి సైడ్ కి గ్లాస్ ఫర్ గ్లాస్ అండి. ఓకే, దీని సెల్ఫ్ ఇచ్చాము. ఓకే, సెల్ఫ్ ఇచ్చేసారు, చాలా వచ్చేసాము మనకు మంచిగా గ్లాస్ తోని. సో ఇది కూడా మనకు చూడడానికి డీసెంట్ గా ఉంది, జనరల్ డోర్ లాగా కాకుండా ఒక గ్లాస్ ఇక బ్లాక్ కలర్, దీనికి తగ్గట్టుగా లుక్ ఉంది. సో ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లోవర్స్ అండి. ఓకే, సూపర్ ఉంది. ఇదేంటిది అండి? లోవర్స్. 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 ఓకే, సో ఇది వాడారు దీనికి టెక్స్చర్ కోసం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి
మెయిన్ ఇంకా హాల్లో డైనింగ్ అండి. ఇదేంటిది డైనింగ్ రూమ్, డైనింగ్ రూమ్ కి వచ్చాం అనమాట. సో డైనింగ్ రూమ్ ని ఎంత సూపర్ గా డెకరేట్ చేశారో ఒకసారి మీరు చూడండి. సీలింగ్ అనేది తర్వాత మాట్లాడుకుందాము. సో ఇక్కడ డైనింగ్ రూమ్ లో మనకు కొన్ని ఇచ్చారనమాట, ఇది వీటి గురించి సీలింగ్ అప్పుడు చెప్తాను. సో ప్రజెంట్ అయితే డైనింగ్ రూమ్ లో ఏమేమి సెటప్ చేశారో చూద్దాం. సార్ వెంకీ గారు ఏమేమి చేశారు చెప్పండి ఒకసారి. ఇదండి రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేది గ్లాస్ ప్రొవైడ్ చేసామండి. ఓకే, హ్యాంగింగ్ లైట్స్ ప్లస్ సార్కి ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేదు కానీ ప్లేస్ కొంచెం క్రియేట్ చేసుకుని పెట్టించమాట. ఓకే, సో ఈ సేమ్ ఇక స్టోరేజ్ లాగానే ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్, గ్లాస్ షెల్ఫ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది వాష్రూమా? అవునండి. ఓకే, వాష్రూమ్ నుంచి ఇక్కడ బయటకు వచ్చేసి మామూలుగా మనకు నీట్గా సూపర్గా కనిపించడం కోసం ఒక మంచి అర్థం ఇచ్చారు. దీనికి ఒకటి టచ్ కూడా ఉంటుంది, ఇది టచ్దే కదండి ప్రెస్. ఓకే, ఓహో ఇట్లానా, సింపుల్ టచ్ ఇది, ఏమో ప్రెస్ చేయాల్సిన. ఓకే, మీరు చూసారు కదా సూపర్గా ఉంది. సో ఇది దీని పక్క కూడా ఏదో జనరల్గా మనకి ఏదో అర్థం అయ్యాలి చూసుకోవాలన్నట్టు కాదు, ఇప్పుడున్న లేటెస్ట్ వాటికి తగ్గట్టుగా ఇదొకటి ఇచ్చారు. దీనిపైన రెండు లైటింగ్స్ ఇచ్చారు, ఇది కూడా మంచి మోడర్న్ డిజైన్ టైప్ ఇచ్చారు. సో ఇదేంటిదండి, ప్లైవుడ్ అండి? ప్లైవుడ్ అండి. ఇది మార్బులా? మార్బుల్. ఓకే, ఆర్టిఫిషియల్ టైల్ అంటారు అండి. దీని దీని పేరు ఏం పేరు? ఆర్టిఫిషియల్ టైల్. ఆర్టిఫిషియల్ టైల్. ఓకే, సేమ్ దీనిలో గ్లాస్ ఏది కొంచెం డిఫరెంట్, 3D టైప్ ఆర్టిఫిషియల్ టైల్ ఇది. ఓకే, సో ఇంకొంచెం మనకు మంచి ఫినిషింగ్ కోసం ఇది ఇచ్చామండి. చూడాలని లాంగ్ నుంచి చూడగల లుక్ మంచి లావిష్ కనిపిస్తుంది. సో దీన్ని కూడా ఇది అంత మొత్తం బ్రాండింగే వాడతాం మేము, బ్రాండింగ్. ఓకే, సో కింద కూడా కబోర్డ్స్ వచ్చినాయి, కబోర్డ్స్ వచ్చినాయి, స్టోరేజ్ వస్తుంది, స్టోరేజ్ కోసం కబోర్డ్స్. మామూలుగా సిక్స్ కింద కబోర్డ్స్ అనేవి తక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ స్టోరేజ్ ఎక్కడ కూడా మనకు మిస్యూజ్ కాకూడదు అని చెప్పి ప్రతి దగ్గర స్టోరేజ్ కోసం కబోర్డ్స్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా నీట్గా. సో ఇక్కడ నుంచి మనము క్రాకరీ యూనిట్ అండి, ఇది ఇది క్రాకరీ యూనిట్. దీని పేరు ఏం పేరు అండి? క్రాకరీ యూనిట్. ఓకే, సో దీనికి దీనికి ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చేసామండి. ఇది సేమ్ ప్లైవుడ్ అండి, ఇది ప్లైవుడ్తోనే బాక్స్ లాగా చేపించేసి చేపించింది. ఓకే, సో సార్కి ఏంటంటే ఫస్ట్లో ఏంటంటే ఇక్కడ లేదు కానీ సార్ ఇక్కడ పెట్టుకోండి సార్, ఇది క్రాకరీ యూనిట్ బాగుంటుంది, డైనింగ్ ఇక్కడ కూర్చున్నా సరే ఇక్కడ ఐటమ్స్ మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు తినేటప్పుడు తినేటప్పుడు. సో ఇది మీ ఐడియా? మా ఐడియా. సూపర్. యాక్చువల్గా ఆల్మోస్ట్ సార్ ఏంటంటే ఎంటీలు ఇచ్చారు మాకి, సో అన్ని ఐడియాస్ సార్ ఇలా పెట్టుకుందాం ఇలా పెట్టుకున్నాం, బేసిక్ అంటే సార్కి తెలియదు ఎక్కడ ఏం పెట్టుకోవాలని తెలియదు. ఓకే, అన్ని ఐడియాస్ మనం ఇచ్చాము, అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఐడియా కూడా మీదే అన్నమాట. మాదండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తే ఒకవేళ ఇక్కడ కుకింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, మిగిలిన గ్రాసరీ కూడా కింద పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ దేవుడి రూమ్ చాలా ఇంపార్టెంట్. బిఫోర్ కిచెన్ మనం దేవుడి రూమ్కి వెళ్దాము. దేవుడి రూమ్ ఎంత బాగా చేశారు, హైలైట్ చేశారు అనేది చూద్దాము. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దేవుడి రూమ్కి వెళ్దాం. ఇదే దేవుడి రూమ్, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి భగవంతునికి చెప్పుకుంటాము. సో అలాంటి రూమ్ ఎంత బాగుంటే ఈ రోజుల్లో మనకు అంత బాగా నచ్చుద్ది. సో చూసారు కదా దీని గురించి చెప్తారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి శంఖచక్ర నామాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి డిజైన్ అందుకున్నది, కింది దాకా కూడా సూపర్గా లక్ష్మీదేవి వినాయక స్వామి. సో వెంకీ గారు చెప్పండి దీనికి ఎట్లా మీకు ఐడియా ఎట్లా వచ్చింది, దీన్ని ఎట్లా చేద్దాం అనుకున్నారు అసలు? ఇది ఫ్రేమ్ వర్క్ అండి. జనరల్గా ఏంటంటే బిల్డర్ ఇచ్చింది ఏంటంటే నార్మల్గా ఇచ్చారన్నమాట డోరు, అది డోర్ రిమూవ్ చేయించేసి లేటెస్ట్గా ఉండాలని చెప్పేసి పైన డబ్ల్యూపీసీ చేయించింది. అది డబ్ల్యూపీసీ చేయించి లోపల ప్రొఫైల్ లైన్ యూజ్ చేసామండి. ప్రొఫైల్ లైన్ సిఎన్సీ కటింగ్ మొత్తం అది. ఓకే ఓకే, అందుకే మనకు ఆ లైటింగ్ అనేది ఫోకస్ బయటకు వస్తుంది. ఓకే సూపర్. సో ఒకసారి దేవుడి రూమ్ ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది జస్ట్ మామూలుగా నేనైతే గొల్లెం అంట తెలంగాణ భాషలో, దీన్ని కూడా ఎంత నీట్గా చూడు, ఒక వినాయకుడి విగ్రహం వచ్చేటట్టు దీన్ని సెట్ చేశారన్నమాట. దేవుడు రూమ్ ప్రతిదీ కూడా ఇక్కడ కూడా దేవుడు దేవుడిదే, మీకు ఎక్కడ కూడా మనకు దేవుడిని ప్రతి చోట పెట్టారనమాట. అది చూడడానికి కూడా ఎంత బాగుందో ఇది. సో దీన్ని ఓపెన్ చేసేసి మనం లోపల చూద్దాం ఎట్లుందనేది. ఇది చెప్పాను కదా ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు, సో రేపు మొత్తం ఆల్మోస్ట్ డెకరేషన్ అయిపోయింది. మనకున్న ప్లేస్ అనే ఎంత బాగా, ఇక్కడ కింద మార్బుల్స్ ఇచ్చారు, ఇక్కడ లోపల లైటింగ్ ఏమంటారు సిఎన్సీ దాని లోపల ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఓంకారం ఇచ్చేసి దేవుణ్ణి ఎంత సూపర్ గా చేశారు. ఇది ఇది ప్లై అండి? ప్లై అండి. ప్లై. సో ఒక్కసారి మీరు నీట్ గా డెకరేషన్ అనేది చెక్ చేసుకోండి, చూడడానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. మనకున్న ప్లేస్ లో దాన్ని హైలైట్ చేశారు, లైవ్ లో మీరు చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు దేవుడిది కింద చూసారు కదా, పైన సీలింగ్ కూడా ఎట్లా సెట్ చేస్తారు, స్వస్తిక్తో సెట్ చేశారు, అది హైలైట్. అసలు పైన చూడండి ఒక్కసారి, పైన కూడా మనకు ఉన్న ప్లేస్లో ఎలా సెట్ చేశారు, స్వస్తిక్తో సెట్ చేశారు. అసలు చూడటానికి కూడా మనం ఏదో గుళ్ళో ఉన్నాం అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇది పూజ రూమ్ అనమాట. ఇక్కడ నుంచి మనం కిచెన్కి వెళ్దాం. ఇప్పుడు కిచెన్,
లేడీస్కి కిచెన్ అంటే అసలు వాళ్ళకి పిచ్చి. వాళ్ళు మ్యాక్సిమం కిచెన్లో ఉంటారు. మన అందరం హ్యాపీగా మన అమ్మనైనా లేకుంటే సిస్టర్స్ అయినా ఎవరైనా కూడా మన అందరం తినడం కోసం వాళ్ళు కష్టపడేది మొత్తం ఇక్కడనే, వాళ్ళు నిలబడి చాలా కష్టపడుతుంటారు. కిచెన్ ఎంత బాగుంటే వాళ్ళ మైండ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ రోజుల్లో ఇంకా మోడర్న్ జనరేషన్కి తగ్గట్టుగా కిచెన్ అనేది చేయించడం జరిగింది. వెంకీ గారు కిచెన్ ఎలా సెటప్ చేస్తారో మీకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వెంకీ గారు ఇప్పుడు చెప్పండి ఏంది ఇక్కడ కిచెన్ సెటప్. జనరల్గా ఏంటంటే లామినేటెడ్ బాగులో ఇక్కడ మన యాక్రిలిక్ వాడామండి, ఫినిషింగ్ గ్లాసీ ఫినిషింగ్ కోసం యాక్రిలిక్ వాడామండి. ఓకే, అక్కడికి ఇది వాటర్ ప్యూరిఫైర్ కోసం వాడింది. ఓకే, ఇది వాటర్ ప్యూరిఫైర్ కోసమా? అవునండి. ఓకే, లోపల స్విచ్ బోర్డ్ కూడా ఉంది మనకి. అవునండి. ఓకే, ఇది వాటర్ ప్యూరిఫైర్ కోసం, దాన్ని కూడా ఇంత నీట్గా చేశారు. ఓకే, ఇది ప్రొఫైల్ గ్లాస్ అండి. ఓకే, సో ఇది మనం వంట సామాన్ స్టోరేజ్ కోసం, స్టోరేజ్ కోసం వచ్చిన లేడీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. వంట చేసుకుంటా కొంచెం తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అవును అవును, మామూలుగా పప్పులు ఉప్పులు అయ్యి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫేబర్ అనే కంపెనీతో ఎగ్జాస్ట్ ఒకటి ఫిక్స్ చేశారు కదా, దీని కూడా గ్లాస్ కింద అంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఇచ్చామండి. ఓకే సూపర్, నేను ఇది అబ్జర్వ్ చేయలేదు. దీనికి జస్ట్ నార్మల్ కాకుండా హైడ్రాలిక్ సిస్టమ్ ఇచ్చారు చూడండి. ఇది మనకు బాగుంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇది చిమ్మీ అంటే. ఓకే, ఈ చిమ్నీ మనకి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ చేసుకున్నప్పుడు లేటెస్ట్ అనమాట, ఇక్కడ మనం చూడొచ్చు సెన్సార్, సెన్సార్ ఇది అనమాట ఇది. సో సెన్సార్ చిమ్నీ మనకి ఇచ్చారు. మామూలుగా మనకి వంట చేసినప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు కూడా పొగ అనేది రాకుండా చిమ్నీ మంచి క్వాలిటీది ఇచ్చారనమాట. ఇది మంచి బ్రాండెడ్ ఫేబర్. సో ఈ పక్కన కూడా సేమ్ సేమ్ అండి, సేమ్ స్టోరేజ్ టైప్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే లేడీస్ కి మెయిన్ గా ఇలా గ్లాస్ ఓపెన్ చేసుకుని నీట్ గా ఏమైనా అందుబాటులో ఈజీగా వంట చేసుకున్నప్పుడు ఈజీగా అందుబాటులో ఉండడానికి స్టోరేజ్ ఇస్తుంది. అవును, సో మెయిన్ గా చెప్పాలంటే లేడీస్ కోసమే. మామూలుగా మనం 3 BHK ఎన్ని లక్షలు పెట్టిన ఎన్ని కోట్లు పెట్టా కిచెన్ మంచిగా లేకపోతే మాత్రం లేడీస్ నుంచి కంప్లైంట్ అవుతుంది. సో ఫస్ట్ వీళ్ళు మీరు బయట చూసారు ఎంత హైలైట్ ఉందో కిచెన్ ని మాత్రం ఫస్ట్ లేడీస్ కి హ్యాండ్లింగ్ అనేది చాలా మూవబుల్ గా ఈజీగా ఉండేటట్టు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంత కంఫర్ట్ గా ఫీల్ అయితే ప్రశాంతంగా వంటలు అయితే మనం వంట చేసేగా తినచ్చు అనమాట. వంట చేసేటప్పుడు లైటింగ్ కూడా సింపుల్ లైటింగ్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రొఫైల్ లైట్ అండి. ఓకే, ప్రొఫైల్ లైట్. ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు మనకు వంట చేసేటప్పుడు ఈ కింద ఒక లైట్ ఒక పెద్ద బల్బ్ లాగా అవన్నీ వేస్టేజ్ లాగా ఇవ్వకుండా కింద ఒక ప్రొఫైల్ లైట్ ఇట్లా ఇచ్చారనమాట. సూపర్ ఇది మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా స్టోరేజ్, దీని స్టోరేజ్ తల సెట్ అండి ఇది. ఓకే, జే హ్యాండిల్స్ అండి ఇది. ఏం పేరు? జే హ్యాండిల్స్, ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారు. తాళీ సెటప్స్ వస్తుంది, తాళీ ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోవచ్చు, బౌల్స్ అయి పెట్టుకోవచ్చు, ఇక్కడ గ్లాసులు పెట్టుకోవడానికి. ఇది గ్లాసెస్, గ్లాస్ మెటీరియల్ వాడడానికి. ఓకే, ఇదేమో ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి. మాల్ ఎందుకంటే బౌల స్టాండ్ అనేది దాన్ని ఇప్పుడు మోడర్న్ చేసి ఇట్లా సెట్ చేసి ఇంకా సిలిండర్ పెట్టుకోవడానికి. సిలిండర్ కూడా చూడండి, ఇది బయట కనిపించకుండా మనం సిలిండర్ దీని లోపల పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేశారు. సో దీనికి మనం బయటకి సిలిండర్ కనిపించకుండా క్లోజింగ్. సో ఇక్కడ నుంచి హోల్ ఉంటుంది, ఇక స్టవ్ సెటప్ అందరూ తెలిసిందే. సో ఇప్పుడు మనం పైన చూసినట్లయితే కబోర్డ్ ఉంది, కబోర్డ్ గురించి చెప్తారు వెంకీ గారు మనకి. కబోర్డ్స్ అండి, రెగ్యులర్ అండి ఇది. కాకపోతే మనం ఏంటంటే ఫ్రేమ్ వర్క్ చేసుకుని బాక్స్ లాంటివి చేసామండి. సో ఏది ఓపెన్ లేకుండా చేసింది అనమాట ఇది. ఇప్పుడు ఇది పైన కూడా మనకు మంచిగా నీట్ గా కనిపిస్తుంది. మొత్తం యాక్రిలిక్ అండి, మొత్తం ఇక్కడ మొత్తం యూజ్ చేసిన మొత్తం యాక్రిలిక్. ఇది పైన కింద మొత్తం ఫినిషింగ్ రావడం కోసం యాక్రిలిక్ యూజ్ చేసిందండి ఇక్కడ. ఓకే, సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే దీనికి కూడా కింద లైటింగ్ సెటప్ సెటప్ చేశారనమాట. దాని పేరు ప్రొఫైల్ లైట్ అండి. ప్రొఫైల్ లైట్, ప్రొఫైల్ లైట్. ఇది యాక్చువల్ ఏంటంటే షెల్ఫ్ లో ఇచ్చారన్నమాట. షెల్ఫ్ మేము బ్రేక్ చేసి సార్గా ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట క్లయింట్స్ కి, ఎవరికైతే ఉన్నారో ఆ క్లయింట్స్ కి ఎక్స్ప్లెయిన్ సార్ ఇలా అయితే బాగోదు, లేడీస్ కి అనీజీగా ఉంటుంది. సో బ్రేక్ చేసి మనం పెడదాం సార్, ఇది క్రాకరీ ఏంటి మిక్సీ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని పవర్ సప్లై కూడా అరేంజ్ చేయించాను. ఆర్టిఫిషియల్ టైల్ చాలా బాగుంది ఇది. ఇది మార్బుల్ కదండి? మార్బుల్ అండి, ఇది కూడా ఆర్టిఫిషియల్ టైల్ వస్తుంది అండి. మార్బుల్ టైప్ అండి, మార్బుల్ టైప్. చూస్తే మాత్రం చాలా నాచురల్ గా ఉంది ఇది. అయితే మార్బుల్ అయితే ఏంటంటే అంటే మచ్చబడిన మచ్చ అలాగే ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ కాబట్టి మచ్చబడినా కూడా ఏం కాదు, ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. దీని వల్ల అది యూజ్ అనమాట, ఆర్టిఫిషియల్ టైల్ వల్ల ఏదైనా మచ్చబడి మనం నీట్ యూజ్ క్లీన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. సో సేమ్ ఇదే అండి, హైడ్రాలిక్ యూజ్ చేసాం ఇక్కడ కూడా స్టోరేజ్ కోసం. సో ఇది చూసారు కదా, గ్లాసీగా ఇచ్చి మనకి ఇట్లా స్టోరేజ్ హైడ్రాలిక్ యూజ్ చేసినట్టు పెట్టారు ఇక్కడ కూడా అండి. ఇది కూడా స్టోరేజ్ కోసం ఉంటుంది, ప్రొఫైల్ అనుకుంటున్నాను. ఎందుకంటే లేడీస్ కి ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఇలా పెట్టింది అన్నమాట.
కిచెన్ లో ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది మనకి. అసలు చూస్తే కిచెన్ ఇంత తక్కువ ప్లేస్ లో ఇంత స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారంటే గ్రేట్. అసలు మీరు దీన్ని కూడా మళ్ళీ మనకు బయటికి కనిపించకుండా నీట్ గా ఎక్కడికక్కడ నీట్ గా ఉంది అనమాట స్టోరేజ్ ప్లేస్. సో కిచెన్ సెటప్ చూసారు. కిచెన్ నుంచి మనం ఇప్పుడు బెడ్రూమ్ సెటప్కి వెళ్దాం అనమాట. బెడ్రూమ్, సో హ్యాపీగా రోజంతా కష్టపడి వస్తే మనం వెళ్ళాల్సింది, నైట్ వచ్చి హ్యాపీగా నిద్రపోవాల్సింది బెడ్రూమ్. సో బెడ్రూమ్ ఎంత హైలైట్ గా డిజైన్ చేశారు అనేది చూద్దాం. సో ఏ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము మనం. వెంకయ్య గారు ఎవరికైనా మాస్టర్ బెడ్రూమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, దాన్ని హైలైట్ చేస్తారు. సో మీరు ఎట్లా చేశారు అనేది చూపెట్టండి. వెల్కమ్ టు మాస్టర్ బెడ్రూమ్. బేసిక్ ఏంటంటే రెగ్యులర్ గా టీవీ నెట్ హాల్లో ఉంటుందండి. ఇక్కడ బెడ్రూమ్ లో కూడా సార్కు కావాలన్నది చెప్పేసి మేము ప్రొవైడ్ చేసాము. పర్సనల్ గా యూజ్ చేసుకోవడానికి యూజ్ చేసాం టీవీ నెట్. ఇప్పుడు టీవీ కోసం ఫుల్లీ గ్లాస్ లామినేట్స్ అండి. ఇది 1.2 లామినేట్స్ అండి. ఓకే, ఫుల్లీ గ్లాస్. ఇది ఫుల్లీ గ్లాస్. ఓకే, దీనికి స్టోరేజ్ కూడా ఇచ్చామండి. సెట్ ఆఫ్ బాక్స్ ఏమైనా పెట్టుకోవాలని ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. చిన్న ఇది హ్యాండిల్ డోర్స్. ఓకే, సో ఇది టీవీ సెటప్. ఇటు సైడ్ ఏంటండి ఇది? ఇది వార్డ్రోబ్స్ అండి. ఓహో, వార్డ్రోబ్స్. ఇవి ఇక్కడ బీరో పెట్టుకోవడానికి కావాలన్నారు, ప్రొవైడ్ చేసామండి. సో మన బీరో కూడా కనిపించకుండా కనపడకుండడానికి ఇది ఒకటి వార్డ్రోబ్ సెటప్ చేశారు. దీనిపైన టెక్స్చర్ ఇది ఏంటిదండి? ఇది ప్రొఫైల్ అండి. ఇది ఓకే, ఇది ఒక టీ పట్టి అంటుంది అండి. టీ పట్టి అంట, టీ పట్టి. ఓకే, సో ఇదంతా కూడా వార్డ్రోబే. మనకు వార్డ్రోబ్ సెల్ఫ్ దీన్ని కవర్ చేయడానికి మనం ఈ వార్డ్రోబ్ వాడారనమాట. సో ఇది మనం చూస్తే జనరల్గా చూస్తే దీని కూడా ఏదన్నా డిజైన్ చేయించారన్నట్టు అనిపించింది నాకు. ఇది సీక్రెట్ లాకర్ అండి. సీక్రెట్ లాకర్. పైసలు మంచిగా సంపాదించుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. అందరు బ్యాంకులో పెడతారులే కానీ. సో జనరల్గా సీక్రెట్ లాకర్ ఇదైతే. సో వెంకయ్య గారు మాస్టర్ బెడ్రూమ్ ని ఇంకా హైలైట్ గా చేయాలన్నా, ఇంకా డిఫరెంట్ చేయాలన్నా కూడా మీరు చేయొచ్చండి. ఇంకా ఉంటాయి, కాకపోతే ఇక్కడ మన బడ్జెట్ తగ్గట్టు మేము చేస్తున్నాం. ఓకే, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు దీన్ని కూడా హైలైట్ చేస్తాం. హైలైట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఏమంటారు, మంచి గాలి పీల్చుకోవడం కోసం వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్ ని ఇక్కడ సెట్ చేసుకున్నారు అనమాట. సో దీన్ని కూడా ఫ్రేమ్ చేసి మళ్ళీ మనకి ప్లైవుడ్ టైప్ లో గ్లాసీ అండి, గ్లాసీ లామినేట్స్ అండి. గ్లాసీ లామినేట్ దీన్ని కూడా టెక్స్చర్ లాగా నీట్ గా సెట్ చేశారు గ్లాసీగా. ఓకే, సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఒక్కసారి పైన సీలింగ్ స్టార్ట్ చేద్దాం. సీలింగ్ చూద్దాం ఇక్కడ ఒకసారి. సార్ సీలింగ్ ఉంది చెప్పండి ఒకసారి. సీలింగ్ అండి, సార్కి ఏంటంటే మెయిన్ కొంచెం హైలైట్ కావాలి అని చెప్పేసి అంటే సీలింగ్స్ కూడా మనం ప్రొఫైల్ లైట్తో డిజైన్ సార్ ఇలా డిజైన్ వస్తుంది, ఈ డిజైన్కి ఈ రూమ్కి ఇలా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇలా సెట్ చేసామండి. ఈ లైట్స్ కూడా ఏంటంటే 3-in-1 అండి. మనం ప్రొవైడ్ చేసిన జనరల్ కలర్స్ చేంజ్ అవుతాయా? చేంజ్ అవుతాయి. ఈ సీలింగ్ లైట్స్ డౌన్ లైట్స్ అంటారు, ఈ కలర్ చేంజ్ వస్తుందండి. ఓకే, దీని కలర్ 3-in-1 లైట్స్ అండి. 3-in-1 లైట్స్ కింద సీలింగ్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి మనం బడ్జెట్ లో చేసినా అండి. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఓకే, ఇది కూడా ప్రొఫైల్ తో చేపించిన అండి. ఓకే, మీరు చేసింది డ్రెస్సింగ్? ఇది కూడా మనం చేపించిన, రెడీమేడ్ అది కాదండి, మన చేపించింది. ఇప్పుడు మీరు చేయించింది ఇది అన్నిటికి మ్యాచ్ అయ్యేటట్టు వార్డ్రోబ్ కి టీవీకి ప్లస్ దీనికి కూడా సేమ్ లామినేట్ సెట్ చేసాం. ఈ రూమ్ లో ఉన్న ప్రతిదానికి మ్యాచింగ్ అనేది ఉండేటట్టు సెట్ చేసాం. ఓకే ఓకే, అందుకే ఇది మనకి బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మెయిన్ హాల్లో ప్లస్ లివింగ్ రూమ్ లో డైనింగ్ రూమ్ లో సీలింగ్ గురించి మాట్లాడుకుందాం. సీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సీలింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ పైన చూడండి, అసలు నాకు అసలు రావడంతోనే ఇగో ఈ డిజైన్స్, ఆ సీలింగ్ ఇవన్నీ బాగా నచ్చినాయి. దీని గురించి ఇప్పుడు మనకు చెప్తారు వెంకయ్య గారు. సరే, డైనింగ్ ఏరియాకి వచ్చాము. రెగ్యులర్గా 4 లైట్లు ఇచ్చేసి రోప్ లైట్ పెట్టేసి వదిలేస్తానమాట. ఓకే, సో సార్కి చెప్పింది ఏంటంటే, సార్ ఇలా మనకి ప్రొఫైల్ లైట్ పెట్టుకున్నాము, డైనింగ్కి ఇది బాగుంటుంది. ఓకే, సార్ ఒక సెలెక్ట్ చేస్తానమాట, సార్ దానికన్నా ఇదే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్రొవైడ్ చేయించానండి. ఓకే, డైనింగ్కి సెలెక్ట్ చేయించి నేనే చేయించిన ఓన్లీగా చేయించండి. ఇది కూడా పూజా మందిర్కి ఇది కొంచెం ప్రొఫైల్ ఇలా డిజైన్ చేయిద్దాం అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా. ఓకే, పూజా మందిరం కూడా మనం ఖాళీ వదలకుండా దీన్ని ఇట్లా డిజైన్. సో ఇప్పుడు ఈ హాల్లో అయినదంతా కూడా మీ ప్లానింగ్? నా ప్లానింగ్ అండి, ఎవ్రీథింగ్ నా ప్లానింగ్. యాక్చువల్గా క్లయింట్ ఒకటి అనుకున్నారు. సో ఫస్ట్ అది కాదండి, మేము సజెషన్ ఇస్తాం మీకు నచ్చితే చేయండి అని చెప్పేసి ఇచ్చారనమాట. వెంకయ్య గారు సజెషన్ ఇచ్చారు. ఆ క్లయింట్ ఇందాక మాట్లాడిన బయటకు వెళ్ళారు ఆయన, రైల్వే ఎంప్లాయ్ అనమాట ఈ క్లయింట్. సో ఆయన ఫుల్లీ సాటిస్ఫైడ్. వెంకయ్య నా ముందే వెంకయ్య చాలా వెంకటేష్ చాలా బాగా చేశారు, మేము అనుకున్న దానికన్నా ఎక్కువ చేశారు. బయట ఒక్కొక్కరు మార్కెట్లో ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు, వర్క్ విషయానికి వస్తే ఎవరు కంప్లీట్గా చేసేవారు. బట్ వెంకటేష్ మనకి ఇన్ టైంలో
ప్లస్ బడ్జెట్ లో మస్తు మర్యాద వస్తాడు మళ్ళీ మనోడు కూడా. మనది ఇప్పుడు ఆ మాటలోనే సార్ వచ్చారు, సార్ గురించి ఇప్పుడు చెప్తున్నాం. సార్ రైల్వే ఎంప్లాయ్ అన్నమాట. సో సార్ సాటిస్ఫైడా కాదా కెమెరా ముందు చెప్తాడు అన్నమాట. సార్ నమస్తే. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాసరావు. శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ మన వరంగల్ లో ఆల్మోస్ట్ సార్, ఇప్పుడు మీరు చెప్పండి వెంకటేష్ వర్క్ మీకు ఎట్లా అనిపించింది? వెంకటేష్ గారి వర్క్ చాలా బాగుందండి, చాలా వెల్ ప్లాన్డ్, వెల్ ఐడియాస్ బాగా ఇచ్చారు. పెయింటింగ్ కానీ ఇట్లాంటి డిజైన్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈజ్ ఒక ఇంటీరియర్ క్రియేటర్, నాట్ ఏ డిజైనర్, ఈజ్ ఏ క్రియేటర్, ఈజ్ వెల్ ప్లాన్డ్. బాగుందండి, నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా బాగా చేశారు. సో చూసారా, క్లయింట్ చెప్పడం చాలా రేరు. సారే ముందుకు వచ్చి వెంకటేష్ చెప్తున్నారు. కొంతమంది కంపెనీ పేర్లు చెప్పుకొని మనకు పైసలు తీసుకుంటారు, కానీ వర్క్ అనేది మీకు తెలుసు ఉండదు. బట్ వెంకటేష్ మర్యాదస్తుడు, ప్లస్ పొలైట్, మంచి డిజైనరు, మంచి క్రియేటరు, మంచి ప్లాన్, ఐడియాస్ విత్ ఇన్ బడ్జెట్, షార్ట్ బడ్జెట్. ఆల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆల్సో ఈయన్ని ఎంగేజ్ చేసుకోవచ్చు, చేపించుకోవచ్చు విత్ ట్రస్ట్ తోటి. హ్యాపీగా మనీ ఇచ్చినా మనకి ప్రతి దానికి ట్రస్ట్ ఉంది, ఇబ్బంది లేదు. ప్రతి మెటీరియల్ తీసుకొచ్చారు, ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. సూపర్. క్లయింట్ ఇలా చెప్పడం అనేది రియల్లీ గ్రేట్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక సాటిస్ఫై అయిన క్లయింట్ చెప్తేనే మీకు నమ్మకం ఉంటుంది. సో వెంకటేష్ అందరు అట్లా అందరికీ చెప్పారు, సార్ లాంటి వాళ్ళు ఇంకా చెప్పడం కష్టం. బట్ వెంకటేష్ వర్క్ నచ్చే సార్ చెప్పారనమాట, రియల్లీ థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇంటీరియర్ డిజైన్. వెంకటేష్ని కాంటాక్ట్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో దీని తర్వాత ఇంకొకటి హైలైట్ది ఉంది, అది చూపెడతాను. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి. మనోడు ఎప్పుడైనా 24 అవర్స్ మీకు అవైలబుల్గా ఉంటాడు. సో మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఒకసారి నువ్వు కూడా నీ నెంబర్ లైవ్లో చెప్పు వెంకట. నా నెంబర్ వచ్చి 8790905746 అండి. మళ్ళొకసారి రిపీట్ చేస్తాను, 8790905746. ఓకే, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. కొంతమంది డిస్క్రిప్షన్లో చదువురాని వాళ్ళు ఉంటే చూడలేరు కాబట్టి లైవ్లో ఈ నెంబర్ ఒకసారి మళ్ళొకసారి విన్నారంటే మీకు కనిపిస్తుంది. సో ఇంకొక ఇక్కడ ఒకటి బెడ్రూమ్ పక్కన ఇంకొకటి హైలైట్ ఉందన్నమాట. సో దీని గురించి చెప్తారు ఇప్పుడు వెంకీ మనతో. ఇది ఆర్చ్ అండి. ఓకే, రెగ్యులర్గా ఏంటంటే ఇక్కడ ప్లానింగ్ లేదు, కానీ సార్ చెప్పాను సార్ ఇక్కడ రూమ్ రావడానికి కొంచెం హైలైట్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఇది ఆర్చ్ లాగా చేపించేసి దీనికి ప్రొఫైల్ లాగా ఇచ్చేసి నీట్గా ఒకటి చేపించానండి. దీన్ని ఒక ఆర్చ్ లాగా చేపించానండి. అలాగే ఇక్కడ డైనింగ్ కూర్చున్నా ఎవరు వచ్చినా సరే ఈ రూమ్ చూడగానే ఇక్కడ పెయింటింగ్ డిజైన్ కానీ ఇక్కడ ఇచ్చేసి లైటింగ్ చేసి కొంచెం డిజైన్ చేపించామండి. ఇక్కడ ప్రొఫైల్ కూడా ప్రొవైడ్ చేపించామండి. ప్రొఫైల్ అండి. సో ది ఇక్కడ మన దీని కింద కూడా మనకు లైటింగ్ హైలైట్ అయ్యేటట్టు చిన్న చిన్న, యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఒక బొమ్మ వస్తుందండి, ఇంకా పూజ ఆఫ్టర్ పూజ తర్వాత వస్తుంది. ఓకే ఓకే, ఆ బొమ్మ తర్వాత మీకు హైలైట్ అవుతుంది అండి. ఓకే, ఇంకా ఇంకా సార్ వాళ్ళు ఇంకా రాలేదు, గృహప్రవేశం రాలేదు, వచ్చినాక ఇంకా చాలా కొన్ని యాడ్ అయిన తర్వాత ఇంకా ఎలివేషన్ ఎక్కువ కనిపిస్తుంది. వితౌట్ మనకి ఏం లేకుండా ఒక అంటే జనరల్గా సోఫా టీవీ లేకుండానే ఇంత నీట్గా కనిపిస్తుంది, హైలైట్గా కనిపిస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో దీన్ని కూడా ఒక ఆర్చ్ లాగా చేయించారు దీన్ని వెంకటేష్ గారు. సో మళ్ళీ దీనికి కూడా మనకు ఒక టెక్చర్ క్రియేట్ చేసి చాలా సూపర్గా చేశారు. దీనికి మళ్ళీ ఇది ఒకటి ఇచ్చారు పిల్లర్స్ అండి, పిల్లర్స్. దీనికి కూడా గ్లాసీస్ లామినేట్స్ యూజ్ చేసామండి. బెడ్రూమ్కి ఏదైతే వస్తుందో వాటికి ఏదైతే ఇస్తున్నామో అదే ఫినిషింగ్ ఇచ్చి వస్తున్నాం ఇక్కడ. సో గ్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఏంటిది షైనింగ్ రావడం, షైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది. అవునండి. సో దీంట్లో మనకు కలర్ కూడా ఇవన్నీ ఏముండదండి, ఇంకా డైరెక్ట్ షైనింగ్ వస్తూ ఉంటాం మనకి చూసిన వాళ్ళకి. ఇక్కడ లాంగ్ ఇంచ్ చూసినా కూడా సరే మీకు షైనింగ్ గ్లాస్ లాగానే కనబడుతుంది చూడండి కూడా. సో అందుకోసమే మనం ఇది యూజ్ చేస్తారన్నమాట. సో చూసారు కదా వెంకయ్య గారు టోటల్ మనకు కవర్ అయినట్టేనా. సో మనం 3 BHK ఫ్లాట్ లో మనం చూసాము. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాము, దాని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే. సో ఇది జనరల్ గా మనం ఇది చిల్డ్రన్స్ కోసం డిజైన్ చేసింది. సో చిల్డ్రన్స్ కోసం డిజైన్ చేసింది, పిల్లలకి పీస్ఫుల్ గా ఉండాలి. సో వైట్ కలర్ చూజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. సో దాంతో పాటు వెంకయ్య గారు ఏమేం చేశారో చూద్దాం. దీంట్లో ఇక్కడ కూడా సీక్రెట్ లాకర్ ప్రొవైడ్ చేసానండి. ఇది కొంచెం డిఫరెంట్ అండి లాకర్ కూడా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ సీక్రెట్ లాకర్ ఎక్కడ ఉందని చెప్పండి అండి, మీరు మీరు చెప్పగలరా? లేదు కదా అండి, ఇది ఇలా ఓపెన్ చేస్తే సీక్రెట్. ఓకే ఓకే, దీన్ని డైరెక్ట్ ఎవరైనా చూస్తే పైన చూస్తే పైన చూస్తారు అండి, అబ్జర్వ్ చేయరు. కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను, చూసినాక అబ్జర్వ్ చేస్తారు. ఇది కొంచెం మ్యాచింగ్ కోసం చేసింది అండి. గోల్డ్ పట్టి అండి, ఇది టీ పట్టి అంటారు దీనికి. హ్యాండిల్స్ ప్లేస్ దీనికి కూడా కొంచెం డిఫరెంట్ చేసి అనమాట. ఓకే, టీ పట్టిస్ అన్ని గ్లాసీ అండి.
ఓకే, నార్మల్ సెల్ఫీని కూడా మనం ఈ గ్లాస్ ఫినిషింగ్ తోనే హైలైట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని వెంకీ గారు అలాగే చేశారు. సో పిల్లలవి కూడా పేరెంట్స్ స్పేస్ లేదు సీక్రెట్ లాకర్ లో దాచి పెట్టుకోవచ్చు. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి స్టడీ యూనిట్ కావాలి కాబట్టి ఫోల్డబుల్ స్టడీ టేబుల్ చూపించామండి ఇక్కడ. ఓకే, ఫోల్డబుల్ అండి, ఇలా ప్రెస్ చేసుకుని ఇలా చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, ప్లేస్ కూడా యూజ్ అవుతుంది మనకి. మనకు ప్లేస్ అనేది ఎక్కువ యూటిలైజ్ అంటే వేస్టేజ్ కాకపోతే కాకుండా దీన్ని ఒకటి ఫోల్డబుల్ స్టాండర్డ్ అండి. నేను కూడా కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు, కేపబిలిటీగానే ఉంటుంది అండి. నేను కూడా కూర్చుని చూపించమంటే చూపించాలి. దీనికి లైటింగ్ కూడా సెటప్ వచ్చేసింది మనకి కిందకి. ఇది స్టోరేజ్ అండి, చిన్న బుక్స్ పెట్టుకోవడానికి. సో ఈ ఫోల్డబుల్ చైర్ ఈ ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడం, మనకు ఇంటీరియర్ డిజైన్ అంటే ఓన్లీ మనం ఏదో డబ్బులు ఇస్తే చేయించుకోవడం కాదు, వాళ్ళ థాట్స్ని ఇప్పుడు వెంకటేష్ గారు లాగా థాట్స్ని క్రియేట్ చేసుకుని ఉన్న స్పేస్ని హైలైట్ చేసుకోవడం అనమాట. సో వెంకీ గారు మొత్తానికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఒకసారి హాల్లోకి ఇట్లా నిన్న మాట్లాడుకుంటూ వెళ్దాం అనమాట. ఇది ఒక బెడ్రూమ్ ఉందండి, ఇంకా ఇంకో బెడ్రూమ్ కూడా, గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. ఓహో, గెస్ట్ బెడ్రూమ్ ఒకటి ఉందా? ఓకే, గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మన ప్రొఫైల్ ఇచ్చేసి నీట్ గా డిజైన్ చేసినండి, అన్ని లైటింగ్ గెస్ట్ బెడ్రూమ్ కి పెద్ద ఇచ్చారు కదా, ఇవి వచ్చి పెద్ద పెద్ద మూటలు పెట్టుకోవచ్చు ఒక వారం రోజులు ఉండేటట్టు. ఇప్పుడు జనరల్ గా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సపరేట్ ఒక బెడ్రూమ్ అనమాట, ఈ 3 BHK ఫ్లాట్. 3 BHK ఫ్లాట్ లో గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి మామూలుగా ఒక 4 5 వచ్చినప్పుడు కూడా వాళ్ళు బ్యాగ్స్ అయ్యి పెద్ద కబోర్డ్స్ ఎంత నీట్ గా ఇచ్చారు. దీన్ని మాత్రం మనకు లాడ్జ్లలో కూడా ఇంత పెద్ద ప్రొవైడ్. సో ఇక్కడ దీన్ని ఇట్లా, ఇది టెక్స్చర్ అండి, ఇది కటింగ్ అయిపోయి టెక్స్చర్ టైప్ డిజైన్ అండి ఇది. ఓకే, ఇది కొంచెం ఇక క్లాసిక్ డిజైన్ ఉండాలని చెప్పేసి చేపించింది అనమాట. ఇలా యాక్చువల్ అయితే మొత్తం ప్లేన్ అండి, కాకపోతే ఇది ఏంటంటే మనకి గజ్జ అయిపోయి మళ్ళీ మిడిల్ లో డిజైన్ ఇచ్చాయన్నమాట. ఓకే, ప్లేన్ ఉండడం వల్ల మనకి లుకింగ్ ఉండదు అని చెప్పేసి మిడిల్ లో డిజైన్ ఇచ్చాయి. ఇది టీ పట్టీలు కూడా ప్రొవైడ్ చేసాయన్నమాట. ఓకే, టీ పట్టీస్ కి ప్లస్ హ్యాండిల్స్ కి మ్యాచింగ్ అయ్యేటట్టు మొత్తం సెట్ చేసి చేపించామండి. ఓకే, సూపర్. సో మొత్తానికి అయితే వెంకటేష్ గారు నాకైతే చాలా బాగా నచ్చింది. రియల్గా చెప్పాలంటే ప్రతి డిజైన్ కూడా మనం ఈ 3 BHK ఫ్లాట్లో కవర్ చేయడానికి మనకి ఇంత టైం పట్టింది. సో ఇంకా డీటెయిలింగ్ వెళ్తే ఇంకా ఉంటుంది అనమాట. సో వీడియో మొత్తం మీరు చూసారు, హైలైట్స్ అన్ని కూడా చూసారు అనమాట. పూజగా చూసారు, మాస్టర్ బెడ్రూమ్ చూసారు, లివింగ్ రూమ్ చూసారు. సో ప్రతి ఒక్కటి కూడా కిచెన్ సెటప్ చూసారు, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి మీకు చూపెట్టిన ఎండింగ్ వరకు. సో మీకు కూడా ఇంత మంచిగా లో బడ్జెట్ మీన్స్ మీకు తగ్గ బడ్జెట్లో వాళ్ళు చెప్తారనమాట, మీ బడ్జెట్ ఎంత అయితే ఆ బడ్జెట్లో చేసి పెడతారు. సో మిడిల్ క్లాస్ నుంచి ఎవరైనా కూడా వెంకటేష్ గారిని అప్రోచ్ అవ్వన్నమాట. సో ఆయన మీకు నచ్చిన బడ్జెట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే సజెస్ట్ చేస్తారనమాట. సో వెంకీ గారు మా ఆడియన్స్ కానీ చెప్తారు. అదే అండి, ఇప్పుడు మనకి ఏ రూమ్కి ఏ సెలెక్ట్ అవుతుంది, ఏ ల్యామినేట్ సెలెక్ట్ చేసుకోవాలి, కిచెన్కి ఏ ల్యామినేట్ పెట్టుకుంటే బాగుంటుంది, స్పేస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రతి చిన్నదానికి ఇప్పుడు ఇది చిన్నది ఉంది, ఇక హైలైట్ అవ్వడానికి కోసం కూడా ఈ స్పేస్ని ఇలా క్రియేట్ చేస్తామన్నమాట మనం. ప్రతి ఒక్కదానికి మనం డిజైన్ చెప్తామండి, క్లయింట్కి ఇష్టం వచ్చినట్టు 100% నచ్చుతుందని కూడా నాకు నమ్మకం ఉంది. అది చెప్పిన దానికన్నా ఇంకా మంచి సజెషన్ ఇస్తాం మనం. షూర్, మీరు ఇప్పుడు క్లయింట్తో కూడా మనం ప్రూవ్ చేయించాము, సార్ కూడా మంచి రేటింగ్ ఇచ్చారు వెంకీకి అయితే. సో మీకు కూడా ఇంత మంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మనం వెంకటేష్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. మీకు కింద స్క్రోలింగ్లో నెంబర్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. సో శ్రీ మీడియా మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ వీడియో ఉంటుంది, అది కూడా చూసండి అనమాట. ఈ కంటెంట్ మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన శ్రీ మీడియా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ యాంకర్ రాహుల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.